దాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. అదే విధంగా మన రామిరెడ్డి గారు రూపాయి పడిన అంటే మీరు కూడా చాలాసార్లు చెప్పారు దాని మీద కూడా నిర్ణయం తీసుకోబోతాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా అది కూడా ఉంది, దాన్ని తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇంత పెద్ద వ్యాసంలో దీని గురించి మాట్లాడితే మొత్తం సభ్యులందరూ కూడా మాట్లాడతారు అధ్యక్ష. కాలనీల నిర్మాణం అధ్యక్ష మనకి కూడా గౌరవప్రదం అధ్యక్ష. ప్రతి ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంటే మన ప్రభుత్వ హయాంలో నా నియోజకవర్గంలో నా ప్రజలకి నా అక్క చెల్లెమలకి ఒక 10,000 మందికో 20,000 మందికో ఇల్లు కట్టించే కార్యక్రమం మనం గాన బాధ్యత తీసుకోవాలి అధ్యక్ష. శాశ్వతంగా వాళ్ళే కాదు అధ్యక్ష, వాళ్ళ పిల్లల పిల్లలు కూడా మన పేరు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు శిలాశాసనంగా గుండెల్లో భద్రపరుచుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఇది ఒక యజ్ఞం అధ్యక్ష, ఇది వెంటనే ఒక రోజులో అయిపోయేది కాదు అధ్యక్ష. ఈ యజ్ఞం కార్యక్రమంలో మీకు కూడా తెలుసు, మన అధ్యక్ష మన అందరికి కూడా తెలుసు అధ్యక్ష, ఎన్ని అవరోధాలు అడ్డంకులు కోర్టులు కేటాలు కేసులు వేయటాలు పేదలకి ఇల్లు దక్కకూడదు 30,65,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు, ఇళ్ల స్థలాలు ఇస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా మిగిలిపోద్దని చెప్పేసి కోర్టులకు వెళ్ళిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కోర్టులకు వెళ్ళి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇళ్ల నిర్మాణ ప్రగతి జరగకుండా అడ్డుకున్న పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఈ పరిస్థితుల అధ్యక్ష ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష, ఎక్కడో ఏదో ఎలక్షన్ జరిగినాయి అధ్యక్ష. ఆ ఎలక్షన్లో గుర్తు లేదు అధ్యక్ష, పేరు లేదు అధ్యక్ష, పార్టీ సింబల్ కూడా లేదు అధ్యక్ష. ఆ సింబల్ లేని ఎలక్షన్లో ఒక 3 చోట్ల గెలిస్తే ఏదో సంబరాలు చేసుకున్నట్టు ఏదో ఆ పార్టీ ఏదో రాష్ట్రంలో వచ్చినట్టు తెగ కేరింతలు కొట్టారు అధ్యక్ష. నిన్న కూడా అధ్యక్ష ఒక ఎన్నిక విషయంలో ప్రలోభాలు మేనేజ్ చేయటం ఆ ఎన్నికల్లో కూడా చూసాం అధ్యక్ష. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 23 మంది శాసనసభ్యులు దొడ్డిదారిన అమ్ముడుపోయిన 3 ఎంపీలు దొడ్డిదారిన అమ్ముడుపోయిన తొనకని బెనకని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకున్న పరిస్థితులు మనం చూసాం అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఒకళ్ళో ఇద్దరు అమ్ముడుపోతారు, ప్రలోభాలకు గురవుతారు, చంద్రబాబు నాయుడు దాంట్లో దిట్టని అందరికీ కూడా తెలుసు అధ్యక్ష. దాన్ని ఈరోజు పేపర్లు చూసాం అధ్యక్ష, ఒకళ్ళొకళ్ళు వాటేసుకుంటున్నారు అధ్యక్ష. చిరుతరహాసం అంట చిరుమందహాసం అంట కేరింతలు. ఏ పార్టీ గుర్తు లేకుండా సింబల్ లేకుండా మీరేదో సంకల్ప గుద్దుకుంటా ఉన్నారే ఈ నిండు సభలో చెప్తా ఉన్నా అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా విజయ దుందుబి మోగించబోతా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారని చెప్పేసి గంటా పదంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మీ చిల్లర చేష్టలు మీ వెకిలి వేషాలు ఈరోజు 9 రోజులుగా సభ జరుగుతూ ఉంటాయి అధ్యక్ష. ప్రతిరోజు మీరు చేసే వికృత చేష్టలు ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు ఎట్లా మేనేజ్ చేస్తారు, వ్యవస్థలను ఏ విధంగా తప్పు దారి పట్టిస్తారు, ఇక్కడే కదా అధ్యక్ష హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా మీరు ఓటుకి నోటుకి ఏ విధంగా మీరు డబ్బులు ఇచ్చారు పట్టుబడ్డారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా కొంటారు, ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రలోభ పెడతారు. ఈరోజు అధ్యక్ష మేము గర్వంగా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు రేపు మాకు సీటు ఇవ్వడు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీఫామ్ ఇవ్వరు అని అనుకున్న ఎమ్మెల్యేలు
చంద్రబాబు నాయుడికి అమ్ముడు పోయారు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజల గుండెల్లో జగన్ మోహన్ రెడ్డి గారు సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు దాన్ని ఎవరు కూడా కదిలించలేరని చెప్తా ఉన్నాం ఇరేదనో సంబరాలు చేసుకుంటున్నారేమో కేరింతలు కొడుతున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటని చంద్రబాబు నాయుడు కాదు కదా వాళ్ళ బాబు వచ్చినా వాళ్ళ జేజం వచ్చినా ఇంచ కూడా కదిలించలేరని చెప్పేసి చంద్రబాబు నాయుడికి చెప్తూ అధ్యక్ష ఈ రోజు ఇంత గొప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరల జగన్ మోహన్ రెడ్డి గారు గెలవబోతా ఉన్నారు అధ్యక్ష రైట్ థాంక్యూ 1903 తెల్ల కార్డు దారులకు ఉచితంగా బియ్యం వాళ్ళు లేరు క్వశ్చన్ ఎవరేశారో సభ్యులు లేరు దే ఆర్ నాట్ హావింగ్ ఎనీ ఇంట్రెస్ట్ మత్స్యకారులకు ఆర్థిక సాయం సర్వశ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ద్వారంపూడి చంద్రశేఖర్